హాయ్ అండి ఈరోజు వీడియోలో నీట్ ఫినిషింగ్ రావాలన్నా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అన్న బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ముఖ్యము బ్లౌజ్ కటింగ్ బాగా చేశారంటే మీకు నెక్ అనేది రౌండ్గా భుజాలు జారకుండా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది సో వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ పార్ట్లో నెక్ రౌండ్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట అలా వస్తేనే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి కప్పని చూడండి ఎంత బాగా నిలబడిందో ఇలాగా మనం కటింగ్లో అన్ని కొలతలు కూడా పర్ఫెక్ట్గా తీసుకున్నామంటే మనకి షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి సో ఇలాగా షేప్ బెల్ట్ కూడా నీట్గా వచ్చేటట్టు ఎలాగా కటింగ్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఈ బ్లౌజ్ అనేది చాలా బాగా కుదిరిందన్నారు సో మనకి ఇదే బ్లౌజ్ మళ్ళీ ఇచ్చారనమాట నేను చూపించేది ఇదే బ్లౌజ్ అండి కటింగ్ అనేది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే అంటే మీకు చంక డౌన్ దగ్గర కానీ విధంగా ఫ్రంట్ పార్ట్లో డౌట్స్ దగ్గర కానీ నెక్ నెక్ విడుతు దగ్గర కానీ ఏమైనా డౌట్స్ వస్తే నాకు కమెంట్ బాక్స్లో చెప్పారంటే నేను ఒక వీడియో రూపంలో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం కటింగ్ని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి లైనింగ్ ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు మనం లైనింగ్ని ఆల్రెడీ టూ పీసెస్ ఇచ్చారు వాళ్ళు ఒక పీస్ అనేది మనం హ్యాండ్కి వాడదాము ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ముందు హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము మనకి హ్యాండ్స్కి ఎక్కడ బార్డర్ రాలేదు నేనైతే ఇదే క్లాత్ తోటి పైపింగ్ అయితే వేసేస్తాను సో ఇప్పుడైతే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా నీట్గా వచ్చేటట్టు ఒక మార్జిన్ అయితే వేసేసుకోండి ఇలాగా అయితే మనకి పైపింగ్ వేయడానికి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఒక ఇంచుతో వేసేసుకున్నారంటే సరిపోతుంది తర్వాత నీట్గా ఉండేటట్టు ఇలాగా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి మనకి హైట్ ఎంత ఉందో చెక్ చేయండి మనకిచ్చిన హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకుని పైన ఇంకో ఖర్చు వేసుకోండి ఎందుకంటే మనకు అది భుజం దగ్గర జాయిన్ చేసుకుంటాను అన్నమాట ఇప్పుడు మనకి చంకడౌన్ తీసుకోవడానికి మనకి యాక్చువల్గా బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో తెలియాలి ఇక్కడ వచ్చేసి మనకి కుట్టుంది కదా సైజ్ జాయింట్ కుట్టు అది పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు మనకి బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో చూడండి బ్లౌజ్ సైజుని బట్టే మనకి చంకడౌన్ అనేది ఉంటుంది మనకి ఎనిమిది వచ్చిందండి ఎనిమిది మీద ఒక రెండు గీతలు అలా వచ్చింది మనకి ఎనిమిదికి ఒక ఇంచ్ యాడ్ చేసామనుకోండి చెస్ట్ లూజ్ వస్తుంది తొమ్మిది అనమాట అంటే ఇది ముప్పై ఆరు చెస్ట్ లూజు మనకు వచ్చేసి ఇది ముప్పై ఆరు చెస్ లూజ్ అండి దానికోసం నేను ఒక మూడున్నర వరకు అయితే నేను చంకడం తీసుకున్నాను ఎనిమిది ఇంచులు ఇక్కడ క్రాస్గా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర మనకి ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి నాకు ఐదు వచ్చింది ఐదుకి ఒక మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ ఇచ్చేసుకుని ఇలాగ క్రాస్గా తీసేసుకున్నారంటే సరిపోతుంది మన హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అలా అన్నమాట ఇలాగ నీట్గా తీసేసుకున్నారంటే సరిపోతుంది అయితే ఈ రెండింటికి మిడిలో ఒక ఇంచ్ అనేది ఇంచ్ తీసుకోవాలండి చంక లోతు అనేది ఇంచ్ లాగా తీసేసుకున్నారంటే సరిపోతుంది అంటే మనకి హ్యాండ్ అనేది చాలా నీట్గా రెడీ అయిపోతుంది తర్వాత ఇక్కడ కూడా ఎగర్స్ క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ ఒక డాట్ ఇవ్వండి ఇక్కడ ఒక డాట్ ఇవ్వండి ఇలా ఓపెన్ చేసేసుకుని టూ లేయర్స్ అనేవి ఫ్రంట్ పార్ట్లో ఉన్న లోతు కట్ చేసుకోండి మనం ముప్పా ఇంచు లోతు తీసుకున్నాం కదా ఆ లోతు అనేది కట్ చేసుకోవాలి ఇలాగా సో ఇప్పుడు అయిపోయిందండి ఇది వచ్చేసి పక్క జాయింట్స్ వస్తుంది పక్కన పెట్టేసాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి ఇలాగ స్ట్రేట్ ఒక లైన్ వేసేసుకోండి అదేవిధంగా ఇంకొక ముప్పా పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా మార్జిన్ ఎందుకంటే మనకి నడుము దగ్గర పట్టి అతుక్కోవాలి కదా దానికోసం ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఎంత వచ్చింది చెస్టుస్ అనేది తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇంచులు మనకి ఖర్చు కోసం రెండు కంటే ఎక్కువ పెట్టుకోకూడదు ఒకటిన్నర పెట్టుకున్నా పర్లేదు కానీ మళ్ళీ ఒకటిన్నర కన్నా తక్కువ పెట్టుకోకూడదు ఇప్పుడు వచ్చేసి హైట్ చెక్ చేసేద్దాం మనకి బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా దానికి స్ట్రైట్గా ఇలాగా ఒక మార్కింగ్ వేసుకొని ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ వేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చింది కదా ఖర్చుతో కలిపి ఆ పదకొండు నుంచి అక్కడ వేసేసుకొని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా తర్వాత చెస్ట్ లూజ్ మనకి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులు కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి మనకి క్లియర్గా ఉంటుంది సో ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు మనకి నెక్ ఎంత పెట్టుకోవాలని తెలియాలంటే మీకు ఆర్మ్ లూజ్ని బట్టి చూసుకోవాలన్నమాట ముందైతే మనం నెక్ డీప్ చూసుకుందాం వీపుని సగం కింద ఫోల్డ్ చేసుకుంటే మనకి హై నెక్ హైట్ ఎంత ఉందో తెలిసిపోతుంది పది ఇంచులు వచ్చింది నెక్ హైట్ అనేది ఖర్చు కోసం కూడా మార్జిన్ వేసుకోండి సో వీటి కోసం అయితే మనం రెండున్నర ఇంచులు తీసుకోవాలండి నెక్ డీప్ ముప్పై ఆరు సైజు బ్లౌజ్ నెక్ డీప్ పది ఇంచులు వచ్చింది కాబట్టి రెండున్నరకు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ వేసుకోండి ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి ఈ షోల్డర్ ఎంత ఉందో చూసుకుని అక్కడ మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ మొత్తం మనకి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఈ ఫైవ్ పాయింట్ సెవెన్ని ఒక కొంచెం కిందకి వేసుకోండి ఇలాగా అప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి డౌన్ అయితే నేను ఆరు తీసుకుంటున్నాను అండి ఇది ఓవర్ డీప్ నెక్ ఆరు తీసుకుంటే ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది కింద వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను రౌండ్ అనేది చూసారు కదా వీడియోలో ఎలా వచ్చిందో రౌండ్ అనేది అంతే బాగా వస్తుంది ఇలా తీసేసుకుని ఇక్కడ ఉంది కదా దీన్ని ఇలాగా రౌండ్ తీసేసుకోవాలన్నమాట ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా దాంతో ఒకసారి మీరు ఏమైనా డౌట్ వస్తే నెక్ రౌండ్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ సిక్స్ తీసేసుకుని మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మనం ఒకటిన్నర అయితే ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసేసుకోండి ఇక్కడ కూడా తర్వాత వచ్చేసి ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే ఎందు వచ్చిందో లేదు చూడండి నాకు కొంచెం పక్కకు వచ్చింది కాబట్టి నేను కొంచెం డౌన్ అనేది ఇక్కడ తీసేసుకుంటాను ఆరెంజ్లో అక్కడే ఉంచేసి డౌన్ అనేది ఇక్కడ తీసుకుంటాను అనమాట ఇప్పుడు వీపు ఎంత వచ్చింది ఎక్కడ ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి తెలిసిపోతుంది మీకు తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి ఇలాగా సగానికి అంటే సైజ్ వాన్ దగ్గర కూడా చూసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది అనమాట కొద్దిగా ఇటు సైడ్ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ అయితే ఒకసారి చెక్ చేస్తాను నాకు అయితే దగ్గర దగ్గర వచ్చేసింది ప్రాబ్లం లేదు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి యాస్టీస్గా కటింగ్ చేసుకోవాలి ఎక్కడా కూడా మీరు మార్పు అనేది ఉండకూడదు ఇలాగా ఇలాగ రౌండ్గా తీసేసి కొంచెం కింద నుంచి వెళ్ళాలి ఎందుకంటే మనకు ఒక రెండు గీతలు తక్కువ వచ్చింది కదా అందుకోసం సో ఇప్పుడైతే అయిపోయింది నెక్ నెక్స్ట్ వచ్చేసి నడుములు చెక్ చేసుకుందాం ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలి కదా కరెక్ట్గా ఎక్కడ రావాలో అక్కడే వేసుకోవాలి నాకు ముప్పై ఒకటి నర వచ్చిందండి అంటే ముప్పై ఒకటి నర అంటే పావుతక్కు ఎనిమిది ఒక ఇంచు యాడ్ చేస్తే మనకి పావుతకు తొమ్మిది సో ఎక్కడైతే పాతక్కు తొమ్మిదికి వచ్చిందో అక్కడ హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు మార్జిన్ వేసుకుని ఒక మూడున్నర హైట్ తోటి వేసుకుంటే సరిపోతుంది బాగా హైట్ ఉన్న వాళ్ళకి ఒక నాలుగు ఇంచులు ఎక్కడైతే ఇలాగా మార్కింగ్ వేసుకున్నామో అక్కడ టక్స్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయినాయి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి నాకు మీరు బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా సాగినట్టు పట్టుకో అది కొంచెం లాగితే సాగుతుంది అది క్రాస్ కటింగ్ అని ఇప్పుడైతే మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కోసం అయితే మనం క్రాస్గా వేయాలి చూడండి ఇక్కడ సాగుతుంది కదా క్రాస్గా పెట్టేసుకుని కోరాస్ నా వైపు పెట్టేసుకున్నాను ఇలా క్రాస్గా పెట్టుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఎంత వచ్చింది ఏంటని చూసుకుని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సేమ్ నెక్ దగ్గర వీపు దగ్గర ప్రతిదీ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి స్ట్రెయిట్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చిందని ఆది బ్లౌజ్ నుంచి సో మరీ సాగినట్టు పట్టుకోకూడదు ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఇలా పట్టేసుకుని పైనుంచి మన ఖర్చు వదిలేసి కింద ఖర్చు పెట్టేసుకుంటే సరిపోతుంది సొప్ప ఇంచు కింద ఒక చూస్తే నాకు పదమూడున్నర వచ్చింది ఇలా హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి అంతే తీసేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలాగా పెట్టేసుకున్నా మీకు ఈజీగా వచ్చేస్తుందండి ఇలా పెట్టేసుకొని ఎక్కడి దాకా వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే మీరు బాడీ మీదకి వెళ్ళిన బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగ మీరు పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనుకోండి ఇలాగా ఇలా ఉక్స్ పెట్టేసుకున్నా కూడా మీకు సరిపోతుంది ఎంత వచ్చింది ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి ఇక్కడ వచ్చేసి మనకి పాత ఏడు వచ్చింది సో పాత ఏడుకి మార్జిన్ వేసేసేయండి ఇక్కడ కొంచెం కొద్దిగా డిఫరెంట్ వచ్చింది ఇలా రౌండ్ తీసేసుకోండి ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఉందో మనకి ఇక్కడ హుక్స్ ఉంటుంది కదా హుక్స్ కింద నుంచి రెండో హుక్స్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట హైట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఒక రెండున్నర తీసేసుకోండి మనకి ఈ సైజు బ్లౌజ్కి మనకి థర్టీ నెంబర్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సైజ్ వాళ్ళకి రెండున్నర తీసుకుంటే సరిపోతుంది డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఒకటి మీద ఒకటి గీత వచ్చింది వీళ్ళకి అంతే ఉంది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలాగా చెక్ చేసుకుని ఇలా కొంచెం రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకుని దగ్గర కూడా మనకి సైజ్ జాయింట్ దగ్గర హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి మిగతాది ఎంత వచ్చిందో దాంట్లోంచి ఆఫ్ మార్కింగ్ వేసుకుంటే మనకి డాట్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ రెండు డాట్ల నుంచి మ్యాచ్ చేసుకుంటూ మనం మూడో డాట్ అనేది ట్రయాంగిల్ వచ్చేటట్టు వేసుకోవాలి చాలాసారి నేను వీడియోలో చెప్పాను అందుకనే నేను అంత క్లియర్గా చెప్పట్లేదు ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా టక్స్ పెట్టేసుకోండి సో అయిపోయిందండి ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి షే బెల్ట్ షే బెల్ట్ కోసం మనం ఈ కోరాస్ ఉన్నాయి ఫస్ట్ కట్ చేసేసుకుందాం మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టి అత్తుకుంటానికి యూజ్ అవుతాయి సో ఇలాగా కటింగ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోండి అయితే మనకి సైజ్ జాయిన్ చేసినప్పుడు హెచ్చు తగులు రాకుండా నీట్గా రావాలి అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట ముందైతే నేను పొడుగుకి మార్కింగ్ వేస్తున్న షేప్ బెల్ట్ పదకొండున్నర వరకు ఆది బ్లౌజ్ నుంచి పట్టే వైపుకి ఎంత ఉందో చూడండి నాకైతే నాకు మూడున్నర దాకా వచ్చింది అదేవిధంగా షేప్ దగ్గర ఎంత వచ్చిందో ఖర్చుతో కలిపి నాకు మూడుంపావు వచ్చింది మూడు పావుకి ఇక్కడ మార్జిన్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకు మన మార్కింగ్ వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది అనేది నాకు మూడు వచ్చిందండి ఖర్చుతో కలిపి ఆ మూడే ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను కరెక్ట్గా ఉంది మూడు అనేది ఖర్చు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగా సో మీ దగ్గర ఏమైనా క్లాత్ ఉంటే ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి ఇంకొక లేయర్ అనేది ఎంత దాసరిగా ఉంటే అంత బాగుంటుంది సో నా దగ్గర లేదు నేను కుట్టేటప్పుడు వేరే చూస్తాను చూ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని మనం అడ్జస్ట్ చేసుకుని కటింగ్ చేసుకుందామంటే మనం కటింగ్ అయితే అయిపోతుందండి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపించాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్